నాకు అర్థం కాని విషయం ఏంటిదంటే, స్టేటస్లు పెట్టేసి, గూగుల్ని బాగా వాడేసి, కొటేషన్లు గట్రా ఇవన్నీ తీసేసుకొని కాపీ పేస్ట్లు చేసేసి, కొంతమంది అయితే డైరెక్ట్గా పెడితే మన మన వాల్యూ ఏముంటుంది అని అనుకుంటారో ఏమో మరి. అవి కాపీ పేస్ట్లు చేసి దీంట్లో రాసి అది ఆ ఫోటోలు ఈ ఫోటోలు ఆ మ్యూజిక్ ఈ మ్యూజిక్ యాడ్ చేసేసి వీడియోలు పెట్టేసి హ్యాపీ మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే అట్లా ఇట్లా అని పెట్టేసి అయి బాయ్. పొద్దున్నుండి ఎడిటింగ్ చేస్తే ఈవినింగ్ లోపు సెట్, ఈవినింగ్ స్టేటస్లు పెడదాం, కేకులు కట్ చేద్దాం, అయిపోయి అంతేనా? అంతేనా ఇంక ఉమెన్స్ డే అంటే ఫాదర్స్ డే అంటే ఈ డేలు గట్రా ఇవన్నీ అంటే దానికి వాల్యూ ఏడ్చింది. నేనేం చెప్తామనుకున్నానంటే, ఇట్లా మీరు స్టేటస్లు పెట్టి మా ఇజ్జత్ తీయకండిరా బాబు, మీరు పెట్టకపోయినా పర్వాలేదు కానీ మేము మాత్రం ఆ స్టేటస్లు చూసి పొంగిపోయి మళ్ళీ రేపటి నుండి ఏం రియాలిటీ ఉంటుందో ఆలోచించకుండా ఆ రోజుకి మేము ఆనందపడిపోతాం చూసారా, అట్లాంటి ఫేక్ మాత్రం మాకొద్దు. సో మై డియర్ పీపుల్, యూ ఓన్లీ నీడ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ అండ్ బ్లడీ రెస్పెక్ట్. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, హ్యాపీ ఉమెన్స్ డే టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.